అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైం మనం కై మార్చుకొని స్క్వేర్ ప్లేస్, ఈ స్క్వేర్ ప్లేస్ అనేది మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేస్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో కై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సిటీ ప్లేస్ అంటే పల్చని పతల ప్లేస్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అంటే పరిచేసి రైట్ ఇంకా గ్రీన్ ఉండే చూడు, గ్రీన్ రౌండ్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ ప్లేట్స్ మోడల్స్ మనకు స్క్వైర్ టైప్ అంటే చతురస్రాకారం పేపర్ ప్లేట్స్ లేదు అంటే గుండ్రడి సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ మనం ఏ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ ఏ మిషన్లో తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ చతురస్రాకారం ప్లేట్స్ చాలా వెరైటీగా కొత్తగా ఉంటాయి కాబట్టి, సో మనకు ఈ ప్లేట్ అనేది మనము మాన్యువల్ ప్రెస్ అంటే లెగ్ ప్రెస్ మిషన్లో కానీ ఫుట్ ప్రెస్ మిషన్లో కానీ మోటార్ సహాయం లేకుండా కాతు దొక్కే మిషన్లో తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో మనము ఈ బఫే ప్లేట్లు చతురస్రాకారం స్క్వైర్ టైప్ ప్లేట్స్ డై ఉపయోగించి స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైలో మనము డై మార్చుకొని సర్కిల్ ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పల్చటి పతల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అనదర్ సెకండ్ మోడల్ ఏంటంటే మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ అంటే సైడ్ బై సైడ్ పక్క పక్కన ఉండే డైలో ఒక డైలో మనం చతురస్రాకారం స్క్వైర్ డై ప్లేట్ డై ఉపయోగించి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరో డైలో పక్క డైలో మనం సర్కిల్ ప్లేట్స్ చతురస్రాకారం ఉండే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఏ ప్లేట్ ఏ టైప్ ఆఫ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మల్టీ కలర్ కానీ ఇలాంటి గ్రీన్ కలర్ కానీ ఇలాంటి సిల్వర్ కలర్ కానీ స్క్వైర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారం ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. రౌండ్ సర్కిల్ ప్లేట్స్ మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ విధంగా మనం ఓన్లీ సెమీ ఆటోమేటిక్ మిషన్ హైడ్రాలిక్ మిషన్లో కానీ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనము మాన్యువల్ ప్లస్ అంటే లెగ్ ప్లస్ ఫుట్ ప్లస్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో మనకు వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరిగా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మీకు మిషన్లో వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మనం మిషన్ కొన్న తర్వాత ఇంటి కరెంట్ కనెక్షన్ ఇంటి పవర్ కనెక్షన్ కాకుండా కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను. అదేవిధంగా మాన్యువల్ ప్రెస్ మిషన్లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు కాబట్టి మనం ఇంటి కరెంట్తో వాడుకోవచ్చు. దీనికి మనకు తక్కువ ఖర్చు కూడా మనకు పవర్ కన్జప్షన్ ఉంటుంది. సో మనకు ఈ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు అందరికీ మంచి సలహా ఇచ్చాను. ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ మిషన్లు తయారైతే ఆంధ్రప్రదేశ్లో కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో మిషన్లు తయారవుతాయి. మా దగ్గర ముడిసరుకు రా మెటీరియల్ కూడా తయారవుతాయని ముఖ్యంగా అందరికీ సలహా ఇస్తున్నాను. సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు, కేవలము మా కంపెనీ నుంచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము. సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మనకి ఈ విధంగా మనం పల్చడి పతల ప్లేట్స్ అంటే టేబుల్ మీద సన్న ప్లేట్స్ కానీ పల్చడి పతల ప్లేట్స్ కానీ కంచాల ప్లేట్స్ కానీ బంతి ప్లేట్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చని మనకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్లు కానీ రౌండ్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ లేదంటే పల్చడి పతల ప్లేట్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. కొన్ని కండిషన్ల మీద కొన్ని షరతుల మీద ఆధారపడతాయి. తీసుకున్న మిషన్ బట్టి కొన్ని మిషన్లో టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్స్ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఆల్ మల్టీపర్పస్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ మేమే తిరిగికుంటాము, తయారు చేసిన ప్లేట్స్కు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి బోగస్ ప్రకటనలకి ఇటువంటి ఫ్రాడ్ ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ టౌన్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మాలాంటి కొన్ని మిషన్లు తయారు చేసే కంపెనీలు మన రాష్ట్రంలో జిల్లాలోనూ ప్రతి పట్టణంలోనూ ఏజెంట్లను బ్రోకర్లను నియమించారు. దయచేసి వాళ్ళ దగ్గర మిషన్ కొనవద్దని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మిషన్ అమ్మే వరకే అవగాహన ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్కి బ్రోకర్లకి పూర్తిగా అవగాహన ఉండదు. సో నేను ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొన
తెలుసుకుని డైరెక్ట్గా ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కంపెనీలో మిషన్ విజిట్ చేసి మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు స్వయంగా తెలుసుకొని మిషన్ కొనుక్కొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఇలాంటి మిషన్లో బఫే ప్లేట్లు ఇట్లాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ కానీ సర్కిల్ రౌండ్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనం చతురస్రాకారము వెరైటీగా ఉండే ప్లేట్స్ మనకు తయారు చేసుకోవచ్చు మీకు సలహా ఇస్తున్నాను. సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం ఎంత ఉంటుందంటే మనకు ఖర్చులన్నీ పోను, మనకు రా మెటీరియల్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పవర్ బిల్లు ఖర్చులన్నీ పోను. ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద అదే సర్కిల్ లేదంటే రౌండ్ బఫే ప్లేట్ మీద 10 పైసల వరకు ప్రాఫిట్ మిగులుతుంది. మరి చతురస్రాకారము స్క్వేర్ ప్లేట్స్ మీద అయితే 1-5 పైసలు అంటే 15 పైసల వరకు లాభాలు అదనంగా పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో అందరూ ఈ మిషన్లు పక్క వీడియోలో ఏ మిషన్లు తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో హౌ టు ఆపరేట్ ద పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, హౌ టు మేకింగ్ ద పేపర్ ప్లేట్స్, హౌ టు కటింగ్ ద పేపర్ ప్లేట్ మేకింగ్. సో ఈ హౌ టు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సింగిల్ లైన్ మిషన్ విత్ ఇన్ సింగిల్ లైన్ మిషన్. సో ప్లీజ్ ద అబ్జర్వేషన్ హౌ టు ఆపరేట్ ద దిస్ మిషన్ మీకు. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హౌ టు స్టార్ట్అప్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ అట్ హోమ్, హౌ టు క్రియేట్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది అట్ యువర్ హోమ్. సో ప్లీజ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ పొద్దుటూరు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనం ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఇలా స్క్వైర్ టైప్ చతురస్రాకారం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ సర్కిల్ ప్లేట్స్, సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ మనము రౌండ్కు బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దహి మార్చుకొని పల్చడి పతలా ప్లేట్స్ మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మల్టీ కలర్ బఫే ప్లేట్, స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ ఎక్కడ కానీ ముందు కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ కానీ క్రాక్ రాలేదు. ఇలాంటి డబుల్ టైప్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ అనేటివి మనము సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు, డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇదే మిషన్లో సింగిల్ డై మిషన్లో స్క్వైర్ టైప్ సర్కిల్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకో డై మార్చుకొని ఇలాంటివి బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చని మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ అనేది మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు, స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రా